ఛానల్ కి స్వాగతం అండి. మరి మనం శ్రీనాథుని యొక్క జీవిత చరిత్రలో భాగంగా మొదటగా మన రెడ్డిరాజుల యొక్క చరిత్ర గురించి ప్రస్తావించడం జరిగింది. రెడ్డిరాజుల యొక్క చరిత్ర, వారి ప్రస్తావన, దాని తర్వాత ఆ ప్రధానంగా ఏంటంటే అద్దంకిలో ప్రాలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, అక్కడ నుంచి 1823 సంవత్సరంలో స్థాపించిన తర్వాత మరి అద్దంకి కేంద్రంగా, తర్వాత కొండవీడు కేంద్రంగా, తర్వాత రాజమహేంద్రవరం కేంద్రంగా, అలాగే కందుకూరు గుడ్లూరు కేంద్రంగా అనేక రెడ్డి వంశాలు ఏ విధంగా ఆంధ్రదేశాన్ని, తెలుగు ప్రాంతాన్ని పరిపాలించే అనే విషయాన్ని మనం కొంతవరకు ఫండమెంటల్గా తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ రెడ్డిరాజుల చరిత్ర, శ్రీనాథ్ యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న ముందు రెడ్డిరాజుల యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకు గురించి అంటే ఇప్పుడు శ్రీనాథ్ యొక్క చరిత్ర తీసుకుంటే, ఈ శ్రీనాథ్ యొక్క చరిత్ర జీవితాంతం కూడా అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంత వరకు కూడా రెడ్డిరాజులతో, అంటే వారి యొక్క చరిత్ర చుట్టూ కూడా ఆయన యొక్క జీవితం అనేది తిరుగుతా వస్తుంది. కాబట్టి మరి మన నన్నయ్య తిక్కన ఎర్రన వంటి మహాకవిత్రయం, అంటే ఎవరైతే తెలుగు కవిత్రయం ఉన్నారో అటువంటి మహాగురు సరసన ప్రభాత స్థానంలో నిల్చున్నటువంటి మహాకవి మన శ్రీనాథుల వారు. కాబట్టి మరి అటువంటి శ్రీనాథుల వారికి ఆస్థానం కల్పించి తెలుగు సాహిత్యంలో ఒక కాలియుగానికి నాంది పలికిన వారు రెడ్డిరాజు. కాబట్టి మరి తెలుగు సాహిత్యం గురించి, తెలుగు సాహిత్యంలోని కావ్యం అంటే కావ్యయుగం యొక్క చరిత్ర గురించి, కావ్యయుగం గురించి, ప్రబంధ సాహిత్యానికి పూర్వపు యుగం గురించి, దాని తర్వాత మరి శ్రీనాథుని యొక్క ఉజ్వలమైనటువంటి కవితా సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే రెడ్డిరాజు ప్రస్తావన తప్పనిసరి. కాబట్టి రెడ్డిరాజు గురించి ఇదివరకు మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా శ్రీనాథుని యొక్క కాన్సెప్ట్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఈ శ్రీనాథుని యొక్క కాన్సెప్ట్ నేను యూపీపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్లోని తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్థాయిలో నేను ఇక్కడ సబ్జెక్ట్ని నేను అందివ్వడం జరుగుతుంది. నా వీడియోలు ఇప్పుడు ఉన్నటువంటి మీకే కాకుండా భవిష్యత్ తరాల వరకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. ఏదో నాలుగు యూట్యూబ్లో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం అని చెప్పలేదు, ఎక్కువ దాని గురించి నేను ఆశపడట్లేదు. డబ్బు సంపాదన కోసం అయితే వీటి కోసం అయితే ఇంకా వేరే వేరే కాన్సెప్ట్లు, సినిమా కాన్సెప్ట్స్ ఉంటాయి, రాజకీయాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఇంకా లేనిపోయిన ఫేక్ న్యూస్లు అన్ని కూడా పెడితే కావాల్సిన లైక్లు వస్తాయి, కావాల్సిన కామెంట్లు వస్తాయి, ఈజీ డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం అది కాదు. తెలుగు సాహిత్యం అలాగే ఇక్కడ మనకి ఒక ఎడ్యుకేషన్, ఇది ప్యూర్ ఎడ్యుకేషన్ ఛానల్. ఎడ్యుకేషన్ పరంగా 10 మంది స్టూడెంట్లకి, 10 మంది ఉద్యోగం కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకి, అటువంటి వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోని వాటిని చేస్తున్నాను. సరే, భవిష్యత్ తరాల్లో రానున్న రోజుల్లో కూడా చాలామందికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి అని నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే, ఇప్పుడు ఒక యూపీఎస్సి మెయిన్స్ ఒకసారి తెలుగు ఆప్షనల్గా ఎవరెవరు తీసుకుంటారో, ఇక్కడ అవుతూ ఉంటారో సిమిల్స్కి, అటువంటి అభ్యర్థులకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ఒకవేళ ఇక్కడ నుంచి ప్రశ్న వస్తే, శ్రీనాథుని యొక్క జీవిత విశేషములను వివరించండి లేదా విశదీకరించండి, శ్రీనాథుని యొక్క జీవిత విశేషముల గురించి విశదీకరించమని ఒక ప్రశ్న ఎస్ఎఫ్ఏ ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది. మరి అప్పుడు మనం ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా వర్ణించాలి, ఏ విధంగా ముగించాలి, అంటే ఆ జీవనే అంటే శ్రీనాథుని యొక్క జీవిత చరిత్ర గురించి ఎటువంటి అంశాన్ని ప్రశ్నించాలి, మనం ఏ అంశాన్ని వర్ణిస్తూ పాపంతో మనం ముందుకి సాగాలి, ఎంతవరకు మనం ప్రస్తావించండి, ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. ఇది డిఎస్సి అభ్యర్థులకి, ఇతరత్ర అభ్యర్థులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయం ఒప్పిందంటే, ఇక్కడ పదిహేనవ శతాబ్దంలో ప్రవహించినటువంటి కవులలో అగ్రగణ్యుడు శ్రీనాథ కవి సార్వభౌముడు. తర్వాత ఇక్కడ ఆంధ్ర సాహిత్య జగత్తులో నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి కవిత్రయం ప్రభావిత స్థానాన్ని పదిలపరుచుకున్నటువంటి మహాకవి శ్రీనాథుడు. శ్రీనాథుడు కవి సార్వభౌముడు, సకల విద్యా సనాతుడు, బ్రాహ్మీదత్త వర ప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, గురు ప్రజ్ఞా విశేషోదయుడు,
ఆగమ జ్ఞాన నిధి. దాని తర్వాత ఉభయ భాష కవిత్వ ప్రయోగ కుశలుడు, కమలనాభ పౌత్రుడు, భీమాంబిక మాలయ్య మాత్య పుత్రుడు, గౌడ డిండిమ భట్టు కంచు డక్కును పగలగొట్టించిన కవి, రెడ్డి రాజుల ఆస్థానంలో విలసిల్లిన కవి మూర్ధన్యుడు, పెదకోమటి వ్యామారెడ్డి ఆస్థాన విద్యాధికారి, రాజు మహేంద్రవర రాజ్యాధిపతులైనటువంటి అల్లాడరెడ్డి వీరభద్రారెడ్డి ఆస్థాన ప్రౌఢ కవి శ్రీనాథుడు అని ఈ విధంగా మనం ప్రారంభించవలసి ఉంటుంది. ఇదిగో కవి సార్వభౌముడు, సకల విద్య సనాతుడు, బ్రహ్మీరత వర ప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, గురు ప్రజ్ఞ విశేషోదయుడు, ఆగమ జ్ఞాన నిధి, ఉభయ భాష కవిత్వ ప్రయోగ కుశలుడు, కామలనాభ పౌత్రుడు, భీమాంబిక మాలయ్య మాత్య పుత్రుడు, గౌడ డిండిమ పట్టు కంచు డక్కును పగలగొట్టించిన కవి, రెడ్డి రాజుల ఆస్థానంలో విలసిల్లిన కవి మూర్ధన్యుడు, పెదకోమటి వ్యామారెడ్డి కాలం విద్యాధికారి, రాజు మహేంద్రగర రాజ్యాధిపతులైన అల్లాడరెడ్డి వీరభద్రారెడ్డి ఆస్థాన ప్రౌఢ కవి అతడే మన శ్రీనాథ సుకవి మధుర కవి శ్రీనాథుడు. ఇలా శ్రీనాథుడి గురించి, శ్రీనాథుడి యొక్క జీవిత విశేషముల గురించి మనం ప్రస్తావించినప్పుడు, శ్రీనాథుడి యొక్క జీవిత విశేషముల గురించి మనం ప్రస్తావించాలంటే ముందుగా మనం ఏ అంశాన్ని ప్రస్తావించవలసి ఉంటుంది అంటే చూడండి, ముందు శ్రీనాథుల యొక్క జనన కాలం గురించి, ఆయన ఏ కాలంలో జన్మించాడు, ఆ శ్రీనాథుల వారి జనన కాలం గురించి మనం ప్రస్తావించవలసి ఉంటుంది. తర్వాత శ్రీనాథుడు రాజకార్యాలు ఏ విధంగా తన యొక్క విధి విధానాలని, తన యొక్క విధులను నిర్వర్తించారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అనంతరం శ్రీనాథుడు దేశాటన కూడా చేశాడు. మరి పండవీడు అంటే శ్రీనాథుడు పోషించినటువంటి పండవీడు సామ్రాజ్య పతనం తర్వాత ఆయన అనేక దేశాటన ఉండే వాటిని ఆయన చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. వాటి జననకాలము, రెండు రాజకార్యాలు, మూడు ఆయన యొక్క దేశాటనలు, తర్వాత నాలుగోది కనకాభిషేకం. శ్రీనాథుడు ప్రౌఢదేవరాయ కాలంలో కనకాభిషేకం జరిపించుకోవడం జరుగుతుంది. దాన్ని ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావించవలసి ఉంటుంది. మరి శ్రీనాథుడు వారి కనకాభిషేకం తర్వాత సర్వజ్ఞ సింగమ నాయకుడి యొక్క సందర్శనం, రాచకొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సర్వజ్ఞ సింగమ నాయకుడిని ఆయన శ్రీనాథుడు వారు కలవడం, మరి ఆ విషయం కూడా మనం అంటే ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. చివరిగా శ్రీనాథుడు గారి యొక్క అవసాన దశ, వృద్ధాప్య దశ. శ్రీనాథుడు తన వృద్ధాప్యంలో, అవసానంలో ఏ విధంగా అవసరపడ్డాడు, ఏ విధంగా తన యొక్క దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు అనే విషయాన్ని మనం స్థూలంగా ఈ విషయాన్ని ప్రస్తావించవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒకసారి జననకాలం అంటే శ్రీనాథు యొక్క జననకాలం అనే విషయంలోకి మనం ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళగలిగితే, ఈయన శ్రీనాథు యొక్క జననకాలంలో ముఖ్యంగా ఈ విషయాలు మనం ప్రస్తావించవలసి ఉంటుంది. ఒకటి, శ్రీనాథుడు పాతనాటి నియోగ్య బ్రాహ్మణుడు అని ఇక్కడ ప్రస్తావించవలసి ఉంటుంది. పాతనాటి నియోగ్య బ్రాహ్మణుడు అయినటువంటి శ్రీనాథుడు, ఈయనది గోత్రము భరద్వాజ గోత్రం, భరద్వాజాస గోత్రుడు అని మనం పేర్కోవలసి ఉంటుంది. ఆయన సూత్రం, బ్రాహ్మణుడి సూత్రం కూడా ఉంటుంది. ఆయనది సువాపస్తంభ సూత్రం అని మనం ప్రస్తావించవలసి ఉంటుంది. చూడగా శ్రీనాథుడిది ఏంటి అంటే ఆయన యొక్క గోత్రం ఏంటి, భరద్వాజ గోత్రం. సూత్రం ఏంటి, సువాపస్తంభ సూత్రము శ్రీనాథుడు వారిది. ఆయన పాకనాటి నియోగి బ్రాహ్మణుడు. ఈ విషయాన్ని, మూడు విషయాన్ని మనం మొదటిగా ప్రస్తావించవలసి ఉంటుంది. తర్వాత శ్రీనాథుడు యొక్క జన్మస్థలం కాల్పట్టణము, జన్మస్థలం గురించి మనం ప్రస్తావించవలసి ఉంటుంది. శ్రీనాథుడు యొక్క జన్మస్థలం కాల్పట్టణం అనే విషయాన్ని ఇచ్చిన భాష శాస్త్రవేత్తలు అంటే విమర్శకులు చెబుతున్నారు. కాల్పట్టణం తర్వాత ఆయన ఏ ప్రాంతంలో, ఆయన ఏ కాలానికి చెందినవాడు శ్రీనాథుడు అంటే, ఇంచుమించు 1360వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1360వ సంవత్సరంలో శ్రీనాథుడు జన్మించినట్టు మనకి ఇక్కడ భాషా శాస్త్రవేత్తలు పేర్కోవడం అనేది జరుగుతుంది. 1360 ఆ ప్రాంతానికి అంటే శ్రీనాథుడి యొక్క జన్మ విషయంలో వాదోపవాదాలు ఉన్నాయి, అనేకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన యొక్క జననకాలం 1360 స్థూలంగా మన యొక్క భాషా శాస్త్రవేత్తలు వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. 1360 క్రీస్తు శకం 1360 శ్రీనాథుడి యొక్క జన్మ కాలం. దాని తర్వాత మరి శ్రీనాథుని యొక్క
యొక్క తాత గురించి ఒకసారి మనం ఇక్కడ ప్రస్తావించవలసి ఉంటుంది. శ్రీనాథుడు యొక్క తాత కమలనాభ మార్చుడు. ఈ శ్రీనాథు తాతగారు కమలనాభ మార్చుడు ప్రాళయ వ్యామారెడ్డి ఆస్థానంలో మంత్రిగా పనిచేసేవారు. అంటే ప్రాళయ వ్యామారెడ్డికి సమకాలీన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ రెడ్డి రాజ్యాన్ని అద్దంకి కేంద్రంగా ప్రాళయ వ్యామారెడ్డి స్థాపించిన విషయం మనం చెప్పుకున్నాం. అద్దంకి కేంద్రంగా 1323 ప్రాళయ వ్యామారెడ్డి కొండవి అనేది ఈ రెడ్డి రాజ్యాన్ని స్థాపించగా ఆ ప్రాళయ వ్యామారెడ్డి ఆస్థానంలో మంత్రిగా కమలనాభ మార్చుడు బాధ్యతలు నిర్వర్తించేవారని అంటే శ్రీనాథు యొక్క తాతగారు ప్రాళయ వ్యామారెడ్డికి సమకాలీన విషయం మనం ప్రస్తావించవలసి ఉంటుంది. తర్వాత ఈయన శ్రీనాథుడు భీమాంబిక మారయ్య మార్చుల యొక్క కుమారుడి విషయాన్ని మనం ప్రస్తావించవలసి ఉంటుంది. దాని తర్వాత శ్రీనాథుడు 1360 జన్మించినటువంటి శ్రీనాథుడు ఆ తర్వాత ఈ కొండవీడు రాజధానిగా కొండవీడు రెడ్డి రాజ్యం పరిపాలిస్తున్నటువంటి రెండవ రాజు అంటే అనవాత రెడ్డి తర్వాతి రాజు అయినటువంటి అనవేమారెడ్డి కాలంలో ఈయన శ్రీనాథుల వారు కొండవీడులో అడుగుపెట్టారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవలసి ఉంటుంది. అనవేమారెడ్డి కాలంలో అడుగుపెట్టినటువంటి శ్రీనాథుడు 1404-1419 ఈ సంవత్సరాల మధ్య అంటే 1360 ఆ ప్రాంతాన్ని చెందినటువంటి శ్రీనాథుడు అక్కడికి ఒక 44 సంవత్సరాల తర్వాత 1404-1419 ఈ సంవత్సరాల మధ్య పండవీడిని పరిపాలించినటువంటి అనవేమారెడ్డి తర్వాత అలాగే కర్పూర వసంతరాయుడు అనేటువంటి ఈయన కుమారగిరి రెడ్డి తర్వాత వచ్చినటువంటి ఈ అనవేమారెడ్డి కదుపోమటి వేమారెడ్డి పండవీడు మొదటి రోజు అనవాత రెడ్డి, రెండవ రోజు అనవేమారెడ్డి, మూడవ రోజు కర్పూర వసంతరాయుడు అనే బిరుదాంతరైనటువంటి కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి తర్వాత పండవీడు అనే రాజ్యం అంటే రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు కదపోమటి వేమారెడ్డి. ఈ కదపోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఈయన శ్రీనాథుల వారు కొంతకాలం 1404 నుంచి 1419 వరకు ఈయన ఆస్థానంలో విద్యాధికారిగా శ్రీనాథుల వారు ఉంటారు. ఇది అంటే శ్రీనాథుని యొక్క జననకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి బిఎస్సీలు కానీ లేదా థింక్ అవుట్ కానీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తే తెలవస్తే ఇక్కడ శ్రీనాథుడు పాకనాడి నియోగంగా ఉండే శ్రీనాథుని యొక్క గోత్రం ఏది అనే ప్రశ్న రావచ్చు. భరద్వాజ గోత్రము అలాగే ఇక్కడ శ్రీనాథుని యొక్క జననకాలం ఏది అంటే 1360 ఈ ప్రాంతాన్ని గుర్తించవలసి ఉంటుంది. తర్వాత శ్రీనాథుని యొక్క జన్మస్థలం ఏది అని బిట్టు ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలపట్టణం అనేది శ్రీనాథుని యొక్క జన్మస్థలం. తర్వాత శ్రీనాథుల వారి తాతగారు ఎవరు అని బిట్టు వస్తే కమలనాభ మార్చుడు అని మనం గుర్తించవలసి ఉంటుంది. శ్రీనాథు యొక్క తాతగారు కమలనాభ మార్చుడు ఈ రెడ్డి రాజుకి సమకాలీనుడు అని బిట్టు వస్తుంది. వస్తే ఆయన ఎవరికి ప్రాళయ వ్యామారెడ్డి గారికి సమకాలీనుడు అని మనం పట్టవలసి ఉంటుంది. దాని తర్వాత శ్రీనాథుడు ఏ రాజు కాలంలో ఏ రెడ్డి రాజు కాలంలో కొండవీడులో అడుగుపెట్టాడు అంటే అనవేమారెడ్డి కాలంలో కొండవీడులో అడుగుపెట్టడం జరిగింది. సరే ఇంకా దానికంటే ఇంపార్టెంట్ పెట్టు కదపోమటి వ్యామారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడి విద్యాధికారి కాబట్టి ఏ కాలంలో శ్రీనాథుల వారు కదపోమటి వ్యామారెడ్డి ఆస్థానం విద్యాధికారిగా ఉండెను అని పెట్టి వస్తే జవాబు 1404-1419 ఈ కాలం మధ్య ఈయన కదపోమటి వ్యామారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండెను. ఇది శ్రీనాథుడి యొక్క జీవిత కాలక్రమం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం చర్చించుకోవాల్సినటువంటి అంశము శ్రీనాథుడు రాజకార్యంలో